నెక్స్ట్ ఏం పాట పాడుకుందాం? జానపద గేయం పాడదాం. కటు కట్టు బండి కారెట్లా బండి జోడెట్లా బండి కటు కట్టే పిల్లో నాగులమ్మ జల్లిగట్టే పిల్లో నాగులమ్మ జల్లిగట్టే పిల్లో నాగులమ్మ ఎరా తీరా గట్టి ఎరా రవికా దొడిగే ఎలా తీరా గట్టి ఎరా రవికా దొడిగి ఎరా గడ్డ పోతే రైలెల్లిపాయే రైలెల్లిపాయే పని బంగామాయే పని బంగామాయే రైలెల్లిపాయే కటు కట్టు బండి కారెట్లా బండి జోడె ఎట్లా బండి కటు కట్టే పిల్లో రాములమ్మ జల్లి గట్టే పిల్లో రాములమ్మ సిలుకు సీరా గట్టి సూర్యాపేటకు పోతే సిలుకు సీరా గట్టి సూర్యాపేటకు పోతే స్కూటీ మీద పోతే స్కూటెల్లిపాయే పని బంగామాయే పని బంగామాయే స్కూటెల్లిపాయే కటు కట్టు బండి కారెట్లా బండి జోడెట్లా బండి కటు కట్టే పిల్లో నాగులమ్మ జల్లి గట్టే పిల్లో నాగులమ్మ జల్లి గట్టే పిల్లో నాగులమ్మ అనుకుంటూ పల్లె పాటలు ఈ విధంగా ఉంటే పాడుతుంటారు అన్నమాట. అంటే ఇది వాడిన తర్వాత కూడా అడగాలనిపించింది. అంటే పెళ్లి కాక ముందు ఇట్లనే వదినకి ఎంట వాడే పెళ్లి చేసుకున్నావు ఏంది? అంటే పెద్దలు చూస్తే ప్రేమ ఉంటది కదా, అట్లా చూసి పెళ్లి చూపులు అయిన తర్వాత ఇట్లనే వెంటవాడు ఉంటావు కదా పాటలతోని. ఎట్లుంటది అంటే వదిన ఎట్లా సపోర్ట్ చేస్తుంది పాటలకి? ఓకే, చాలా సపోర్టింగ్ ఉంటుంది అన్నమాట. ఎక్కడ వెనుకున్నటువంటి ఏంటంటే పాట ముఖ్యం అని చెప్తుంటుంది, వెన్ను తట్టి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూసిన మంచితనంతో అన్ని కూడా సపోర్టింగ్. మీకు పాటలు పాడడానికి అయితే అందరూ అన్ని రకాలుగా సపోర్ట్ ఉన్నారనమాట. మీరు ఇట్లా ముందుకు సాగిపోవడానికి అయితే ఇట్లనే మరి మీరు ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఈ ప్రయాణంలో మాకు కూడా ఇంకొన్ని పాటలు వినిపిస్తే మా ప్రేక్షకులు కూడా సంతోషిస్తారు.